పెరిగినా పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని ప్రకాశం జిల్లా పెద్ద దొర్నాలలోని స్థానిక ఇండియన్ పెట్రోల్ బంప్ ఆవరణంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అంబటి వీరారెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరలు కొంతమేరకు తగ్గిస్తే మన రాష్ట్రంలో ఎటువంటి స్పందన లేదని పెట్రోల్పై 16 రూపాయలు డీజిల్పై 17 రూపాయలు తగ్గించే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. పొరుగు రాష్ట్రాల్లో 5 రూపాయలు 6 రూపాయలు 3 రూపాయలు ఈ విధంగా పెంచిన రేట్లపై ధరలు తగ్గిస్తూ ఉంటే మన రాష్ట్రంలో నిమ్మకు నీరెత్తిన చందంగా ఉందని తెలియజేశారు. ఈ నిరసనలు రాష్ట్ర వ్యాప్తంగా ధరలు తగ్గించి ఎంతవరకు ఉద్యమాన్ని తెలుగుదేశం పార్టీ కొనసాగిస్తుందని తెలియజేశారు. ధరలు తగ్గాలంటే జగన్ వెంటనే దిగిపోవాలని అంటూ నినాదాలు చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో రావికిరింది సుబ్బారత్నం, బట్టు సుధాకర్ రెడ్డి పలువురు నాయకులు పాల్గొన్నారు. పెట్రోల్ డీజిల్ రేట్లు గత 4 రోజుల నాడు రేటు కేంద్ర ప్రభుత్వం తగ్గించడం జరిగింది. పెట్రోల్కు డీజిల్కి వచ్చేసి 12 రూపాయలు, పెట్రోల్కి వచ్చేసి 6 రూపాయలు కేంద్ర ప్రభుత్వము తగ్గించింది. అలాగే కాకుండా ఈ యొక్క పెంచిన రేట్లు ఒక సామాన్యునికి ఒక అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ మిగతా డిపార్ట్మెంట్ కానీ దాని మీద ఆధారపడినటువంటి మోటార్ వెహికల్స్ మరియు వాహనదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దానిని దృష్టిలో పెట్టుకొని కొన్ని రాష్ట్రాలు మరియు 5 రూపాయలు 4 రూపాయలు వారికి తగ్గట్టు సుంకము వ్యాటు తగ్గించడం జరిగింది. మరియు మన ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు మరి ఏం పట్టిందో ఏం కానీ ప్రతిదీ వాదుడే వాదుడా, కేంద్ర ప్రభుత్వం వాదుడే వాదుడా. ఆ యొక్క రేట్లను అనుసూల ఇప్పుడు మిగతా రాష్ట్రాలు ఉన్నారు వాళ్లకు లేని దీనికి ఎట్లా ఆలోచిస్తున్నారు, ఎట్లా సలహాలు చెప్తున్నారో ఏమో మిగతా రాష్ట్రాలలో. మరియు దానికి ఇప్పుడు 6 రూపాయలు తగ్గిన దానికి మరియు డీజిల్ 12 రూపాయలు తగ్గిన దానికి ప్రతి రాష్ట్రంలో కొన్ని చోట్ల 3 రూపాయలు కొన్ని చోట్ల 5 రూపాయల వరకు తగ్గించడం జరిగింది. మన రాష్ట్రము ఎలా తగ్గించలేదు, దాంతోపాటు మిగతా అన్నీ కూడా ప్రతిదీ కొనడానికి భయంగా ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ప్రతిదీ ఈరోజు ఏది పట్టినా అడిగవాడలేడు. రాష్ట్ర ప్రభుత్వము ఎందుకు ఆలోచిస్తుందో, ఎందుకు నిద్రపోతుందో ఏమో మిగతా రాష్ట్రాలను చూసుకొని మనం కూడా ఇక్కడ తగ్గాలన్న ఉద్దేశంతో ఈరోజు మన చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మన తెలుగుదేశం పార్టీ అంతా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెట్రోల్ డీజిల్పై నిరసన తెలియజేయడం జరిగినది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా మన రాష్ట్రం నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ పంపుల దగ్గర నిరసన కార్యక్రమం తెలియజేయమని ఆదేశించడం జరిగింది. కావున ఈ కార్యక్రమాన్ని ఈరోజు పెద్దోర్నాల మండలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఇప్పటికే అంటే మా నాయకుడి ఆదేశాల ప్రకారం పెట్రోల్కు 17 రూపాయలు డీజిల్కు 16 రూపాయలు తగ్గించమనే నినాదంతో ఈరోజు ఈ బంద్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడ కూడా అన్ని రాష్ట్రాల్లో ఈరోజు తమిళనాడు పక్క రాష్ట్రాల్లో మన రాష్ట్రం నుంచి పోయి డీజిల్ పెట్రోల్ తెచ్చుకునే పరిస్థితి వచ్చింది. కానీ మన రాష్ట్రంలో ఈ నిరంకుశ వైఖరిగా అసలు కనీసం చీమ కుట్టినట్టు కూడా ఈ ముఖ్యమంత్రికి ఇది కూడా కావడం లేదు. పేద ప్రజలు కానీ ఎంతోమంది వాహనదారులు కానీ చాలామంది కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రతి రోజు రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. కాబట్టి మన ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా నికరంగా కనీసము మిగతా రాష్ట్రాల ప్రకారం కూడా తగ్గించి అందరికి కూడా వాహనదారులకు అందరూ కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారంగా మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అయినటువంటి అచ్చెన్నాయుడు గారి ఆదేశాల ప్రకారంగా మా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఇన్ఛార్జి ఉన్నటువంటి ఎలక్షన్ బాబు సార్ గారి ఆదేశాల ప్రకారంగా ఆయన అందరికీ సమాచారం తెలియపరచడం జరిగింది. ఆ సమాచారం ప్రకారం అందరూ
మండల లెవెల్లో ఎక్కడైతే బంకులు ఉన్నాయో ఆ బంకులు అన్ని చోట్ల మన తెలుగుదేశం పార్టీ వారు అందరూ కలిసి కట్టు కూర్చొని నో నిరసన తెలియజేయవలసింది కోరుతున్నాం అని చెప్పి అందరూ తెలియపరచడం జరిగింది కాబట్టి ప్రతి సాధారణ మానవుడు కూడా చిన్న చిన్న మోటార్లో గాని వెహికల్స్ లో గాని మోటార్ సైకిల్ లో గాని సాధారణ మానవుడు కూడా ఈ రేటు పెట్టి తిరగాలంటే ఇబ్బంది అనే ఉద్దేశంతో కూడా వెహికల్స్ పక్కన పెట్టి బూజు పెట్టే పరిస్థితి తయారైంది దీనికి అంత కారణం ఏమంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వారి గారు కనీసం కొంచెం కూడా ఆలోచించి సరే వాళ్ళ పరిస్థితులు ముందు చెప్పినటువంటి ఆలోచన లేదు వాళ్ళకి ఇచ్చేటువంటి సలహాదారులు కూడా చెప్పినా కానీ వినే పరిస్థితి లేదు కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఇంత బాధపడుతున్నటువంటి జన ప్రజానీకాన్ని చూసి కొంచెమైనా మనసు మార్చుకొని వాళ్ళ మీద కొంచెం కరకరించవలసిందిగా తెలియపరచడమైంది నిరపరుష వైఖరికి నీరసంగా మాజీ ముఖ్యమంత్రి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి పిలుపు మేరకు అన్ని పెట్రోల్ పంపుల వద్ద ధర్నా కార్యక్రమం నిరసన కార్యక్రమం జరుగుతుంది అయితే బీజేపీ ప్రభుత్వం అన్ని రాష్ట్రాల నుండి కూడా పెట్రోల్ డీజిల్ తగ్గిస్తూ ఆదేశాలు ఇచ్చింది మన పక్క రాష్ట్రమైనటువంటి ఒరిస్సా తమిళనాడు కర్ణాటక రాష్ట్రం మొత్తం కూడా డీజిల్ పెట్రోల్ మీద 17 రూపాయలు తగ్గడం జరిగింది మన రాష్ట్రంలో ఆ 17 రూపాయల పెట్రోల్ ధరలు తగ్గామని అడిగితే మన ఆర్థిక శాఖ అని చెప్పడం జరుగుతుంది దీని ద్వారా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి బార్డర్లో ఉన్న పెట్రోల్ బంకులు మొత్తం కూడా ఎత్తేసే పరిస్థితులు వచ్చినాయి ఎందుకంటే ఆడ తమిళనాడులో రేట్లు తగ్గాయి 10 రూపాయలు తగ్గించాడు ఒరిస్సాలో 17 రూపాయలు తగ్గించాడు కానీ మన రాష్ట్రంలో తగ్గకపోవడం వల్ల మన రాష్ట్ర బార్డర్లో ఉన్నటువంటి అన్ని పెట్రోల్ బంకుల్లో కూడా ఈరోజు ఈగలు దొరకడం పరిస్థితి వచ్చింది అదేవిధంగా ఇది ఒక నిరంకుశ ప్రభుత్వం మాదిరి వ్యవహరిస్తుంది ఎందుకంటే నేను చూశాను మీ అనంతపురంలో అన్ని ఎయిడెడ్ స్కూళ్ళు కూడా మూసేసే పరిస్థితి వచ్చింది అందరినీ ఫ్రీగా విద్యార్థులను చదివిస్తాము అన్ని స్కూళ్ళు ఏర్పాటు చేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి అమ్మఒడి అన్ని తయారు చేసి వాళ్ళకి ఎక్కడ అమ్మఒడి ఇవ్వాల్సి వస్తుందని చెప్పి ఈరోజు ఎయిడెడ్ స్కూళ్ళు అన్నీ కూడా మూసేసి వాటిని తమ స్వాధీనంలో తీసుకోవాలనే ఉద్దేశంతో అంటే వాళ్ళు ఆ యొక్క ఎయిడెడ్ స్కూల్లో ఉన్నటువంటి ఏబిఎం కాంపౌండ్స్ కానీ తర్వాత మిగతా పెద్ద మార్కాపు ఎస్వీ కేప్ కాలేజ్ పెద్ద లాంటి కాలేజీలు కూడా అన్ని స్వాధీనం చేసుకొని ఆ ప్రభుత్వం కబ్జా చేయాలని చూస్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో నేను అనంతపురంలో విద్యార్థులు ఎయిడెడ్ స్కూల్ మూసేయవద్దు అన్నందుకు వాళ్ళ మీద మన పోలీస్ వ్యవస్థ ద్వారా లాడ్ చాట్ చేయడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా ఆయన పిల్లలకు మేనమామ కాదు కంసమామ అనేది పిల్లలకు అర్థమవుతుంది మన పెద్దలందరూ ఆయన కోట్లేసి గెలిపిస్తే మన పిల్లల మీద ఆయన కంసమామ మాదిరి ప్రవర్తిస్తూ విద్యా వ్యవస్థను కూడా సర్వనాశనం చేయడం ఇప్పుడు తేల్చుకుంటే ఇంటర్మీడియట్ అయిపోతూనే ఎంసెట్ తమిళనాడులో ఇంజనీరింగ్ కాలేజీలు అన్నీ కూడా స్టార్ట్ అయినాయి దాదాపు 2 నెలలు అయింది కానీ ఇక్కడ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ కాలేదు ఎంసెట్ అసలు కౌన్సిలింగ్ అనేది ఇక్కడ ఎత్తపోవటం ఎంత శోచనీయం చూడండి 2020